నమస్తే క్యాన్సర్కి మీరు చాలామంది ఇప్పట్లో ఏంటంటే డయాబెటీస్ అప్పట్లో ఎలా ప్రతి ఇంటా వచ్చిందో అలా క్యాన్సర్ అనేది ఇప్పుడు ఒక అందరికీ ఒక ఫ్యామిలీలో ఒకరికన్నా ఉండేట్టుగా వచ్చేస్తున్నాయి అది ఎందుకు అనేది మనకి తెలియదు సో ఇప్పుడైతే అది క్యాన్సర్ ట్రెండ్ లాగా ఎవరు చూసినా క్యాన్సర్ 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 అని చెప్తున్నారనమాట సో డయాబెటిక్ అప్పుడు చెప్పినలాగా ఇప్పుడు ఉంటుంది పరిస్థితి సో దీనికి ఏమిటంటే ఇది ఎలా వస్తుంది అంటే బాడీలోని టాక్సిన్స్ ఎక్కువగా చేరిపోవడం వల్లనే క్యాన్సర్ వస్తుంది అని ఒక స్టేట్మెంట్ ఉందన్నమాట సో వేరే వేరే రకరకాల స్టేట్మెంట్స్ ఉన్నా ఓకే వచ్చింది క్యాన్సర్ ఇప్పుడు దానికి మనం వైద్యం చేసుకుంటాం ఏదన్నా వైద్యం చేసుకొని అండి మనం మనం ఏవన్నా వైద్యం చేసుకుంటూ ఉంటాం ఇది మా సిద్ధగురు గారు ఇచ్చిన ఒక చిన్న టిప్ అనమాట సిద్ధగూరు గారు ఇచ్చిన క్యాన్సర్ టిప్ అంటే క్యాన్సర్కి మందు కాదు ఇది దాన్ని మీకు మీ హెల్త్ని బాగు చేస్తుంది అక్కడి నుంచి ఓకేనా క్యాన్సర్ సెల్స్ని డెస్ట్రాయ్ చేయగలిగిన ఒక చిన్న ఒక ఫార్ములా అన్నమాట దీనికి ఏం వాడాలి నిత్య కళ్యాణి అంటారు నిత్య కళ్యాణి తొమ్మిది రేఖలు అంటే రెండు పువ్వు తీసుకుంటే ఒక పువ్వులో ఐదు రేఖలు ఉంటాయి సో మనకు కావలసింది తొమ్మిది రేఖలు ఒక రేఖ వద్దు పది రెండు పూలు వేసుకోకూడదు అది లెక్కలు ఉన్నాయట అందువల్ల ఆయన కరెక్ట్గా లెక్కలు చెప్పారనమాట సో నిత్య కళ్యాణి పువ్వు అనేది తొమ్మిది రేఖలు అంటే రెండు పువ్వుల్లో ఒక రేఖ తీసేయాలి ఆ కాడ వద్దు మళ్ళీ ఆ రేఖలు మాత్రం పెటల్స్ మాత్రం ఉంటే సరిపోతుంది అనమాట మళ్ళీ బిల్వం ఉంది కదా బిల్వం ఆకు మూడు తులసి ఆకు మూడు మిరియాలు తొమ్మిది అన్నిటిని ఏం చేయాలి దీన్ని నూరేయాలి బాగా నూరేసుకొని దీన్ని మనం మిక్సీలో వేసి గ్రైండ్ చేయకూడదట కంపల్సరీ అది హీట్ ప్రొడ్యూస్ అవుతుంది సో నూరే రాయి ఉంటుంది కదా దానిలోనే నూరుకోవాలి నూరుకొని దీన్ని మార్నింగు ఒక టమ్లలో నీళ్ళ మోరు నీళ్ళ మజ్జిగ అంటే నీళ్ళ మజ్జిగ అంటే ఏంటి ఏంటి అంటే ఒక పెద్ద ఒక చొంబుడు నీళ్ళలో ఒక స్పూన్ పెరిగేసి బాగా కొట్టేయడం బాగా చిలగొట్టామనుకోండి నీళ్ళ నీళ్ళలాగా ఉంటుంది కానీ మజ్జిగ పేరు మజ్జిగ పడింది కాబట్టి మజ్జిగ అనమాట దాని పేరు అంతే దాని అది సో అది నీళ్ళ మజ్జిగ అంటే ఆ నీళ్ళ మజ్జిగ తీసుకొని దానిలో ఈ నూరాం కదా నిత్య కళ్యాణి బిల్వం తులసి మి మిరియాలు అన్నీ ఆ లెక్కలు గుర్తుపెట్టుకోండి ఆ లెక్కలతోనే చాలా ఇంపార్టెంట్ అని చెప్పారనమాట సో వేసేసి నూరేసి బాగా ఆ ముద్దలాగా వస్తుంది కదా చిన్నది దాన్ని తీసి ఈ నీళ్ళ మజ్జిగలో వేసేసి దీన్ని పొద్దున్న తాగేయడం ఎవ్రీడే ఒక స్పూన్ ఇందులో ఏం చేస్తుంది అనంటే బిల్బమ్ ఏం చేస్తుంది హీట్ని బ్యాలెన్స్ చేస్తుంది అండ్ తులసి హీట్ని ఇంక కొంచెం తగ్గిస్తుంది అది బ్యాలెన్స్ చేస్తుంది ఇది తగ్గిస్తుంది మిరియాలు ఏం చేస్తుంది టాక్సిన్స్ అన్నిటినీ కూడా రిమూవ్ చేసి ఇమ్యూనిటీని బూస్టప్ చేస్తుంది ఇది పా ఒక ఒక కవచం పనిచేస్తుంది అనమాట అండ్ మిరియాలకి మిరియాలకి ఎటువంటి పవర్ ఉందంటే పాము విషం కూడా తీసేయగలిగిన పవర్ మిరియాలకి ఉందట అండ్ వచ్చి నిత్య కళ్యాణి ఏంటంటే క్యాన్సర్ సెల్స్ని డెస్ట్రాయ్ చేయగలిగినది సో ఈ నాలుగు ఇలా పనిచేస్తాయి అన్నమాట సో ఇప్పుడు దీనికి ఇవి ఇవి మాత్రం రోజు తీసుకుంటూ ఉండండి మీరు ఏ వైద్యమైనా వాడండి వైద్యం చేసుకుంటూ ఉండండి ఒకవేళ కొంతమంది హెర్బల్ మెడిసిన్ ఏం వాడినా ఇది హెర్బల్ కాదు ఇది ఫుడ్ అనమాట ఫుడ్ యాజ్ ఏ మెడిసిన్ కాన్సెప్ట్లో అనమాట మీరు ఏదైనా వాడండి ఆయుర్వేదము హెర్బల్ ఏమైనా వాడండి దానికి దీనికి ఏం సంబంధం లేదు ఇది తీసుకోవచ్చు అది అది తీసుకుంటూ మీరు ఇది వాడినప్పుడు మనకి ఆ బెనిఫిట్స్ అనేది చాలా తొందరగా మీకు బెనిఫిట్స్ వస్తాయని చెప్పారనమాట అండ్ దీనికి మెయిన్ ఫుడ్ ఏంటంటే భయము టెన్షన్ యాంగ్జైటీ అనమాట ఇప్పుడు పాము కాటుకి కానీ క్యాన్సర్కి కానీ మెయిన్ ఫుడ్ ఏంటంటే భయము టెన్షన్ ఒక పదార్థం అయ్యో ఏమైపోతుందా అన్నదే దీనికి ఫుడ్ అంటే ఇప్పుడు వచ్చేసింది మనం ఏం చేయాలి ఇంక మీద వచ్చేసింది క్యాన్సర్ వచ్చిన తర్వాత దానికి మనం ఫైట్ చేయాలి అంటే ఓకే వాట్ వాట్ నెక్స్ట్ ఏదో ఇది ఒక ఒక టిప్ దొరికింది ఈ టిప్ కూడా మీరు పాటించండి మీరు ఆయుర్వేద మూలికలు వాడొచ్చు ఏదైనా సిద్ధ వాడచ్చు హోమియో వాడచ్చు అలోపతి వాడవచ్చు కిమ్మో వెళ్ళచ్చు రేడియేషన్ వెళ్ళవచ్చు ఏదైనా చేసుకోండి ఇది దానిలో చేసేందువల్ల మీకు ఏమాత్రం నష్టం లేదు ఇది బెనిఫిట్ ఇస్తుందే తప్పితే మీకు నష్టాన్ని ఇవ్వదు ఎందుకంటే మా సిద్ధగురు గారు ఏది అథెంటిక్గా లేకుండా ఒక్క పాయింట్ కూడా చెప్పరు సో అంటే ఇదే వైద్యం అనుకొని ఓన్లీ ఇది మాత్రమే చేస్తూ ఉండకండి ఇది మీకు హెల్ప్ చేస్తుంది మీరు చేస్తున్న వైద్యానికి మీరు ఇది ఒక వైటమిన్ లాంటిది అనుకోండి సో ఇప్పుడు నాలుగు విధాల ఏ ఏ నిత్య కళ్యాణి ఎలా హెల్ప్ చేస్తుంది బిల్వం తులసి పిరియాలు ఎలా హెల్ప్ చేస్తుంది చెప్పాను సో కాబట్టి ఇది నూరే తీసుకునేందువల్ల అయితే ఏం లేదు సో ఇది రెగ్యులర్ తీసుకుంటూ రండి మీరు వాడుతున్న వైద్యంతో పాటు ఇది తీసుకునేటప్పుడు మీకు మంచి బెనిఫిట్స్ ఉంటాయి ఇది గారు ఇచ్చింది కాబట్టి బాగా అథెంటిక్గా ఉంటాయి యూజ్ చేసి చూసి దాని బెనిఫిట్స్ మాకు కమెంట్స్ లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి సో దట్ యు డోంట్ మిస్ ఎనీ ఆఫ్ आवर వీడియోస్